సిపై ప్రభుత్వం పిల్లి మొగ్గల వేస్తోంది మరోసారి 14.29 ఫిట్మెంట్ అంటూ ఉద్యోగ సంఘాలకు విసుగు తెప్పించింది ప్రభుత్వ ఆర్థిక కష్టాలను ఉద్యోగ సంఘాల ముందు పెట్టి తాము చెప్పిన ఆంకెకు అంగీకరించాలంటూ బతిమలాడుతోంది ఆర్థిక శాఖ అధికారుల వైఖరితో విస్తుపోయిన ఉద్యోగ సంఘాలు తమ పరిస్థితి అంతకుమించి దారుణంగా ఉందని తేల్చి చెప్పాయి ఇదిలా ఉంటే మరికొన్ని ఉద్యోగ సంఘాలు ఐఐఎస్ల వ్యవహార శైలిపై మండిపడ్డాయి గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు పొందుతున్న ఐఐఎస్లకు ఎలాంటి నొప్పి కలగడం లేదని అన్నాయి పదే ఉద్యోగులను అవమానపరచడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప ఇది ఎక్కడా కూడా ఉద్యోగులకు గౌరవప్రదంగా ఏదైతే కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయానికి తిరోగమనం కలిగిస్తున్నారు ఒక వైపు మీరు చర్చలకు పిలుస్తూనే కనీసం ఉద్యోగులు దాచుకున్నటువంటి వాలి కుటుంబ ఖర్చుల నైపజ్య కోసం దాచుకున్న 1600 కోట్లు 2100 కోట్లకు వెళ్లిపోయింది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అధికారులు ఐఎస్ అధికారులు శాఖాపరమైన విధానపరమైన అంశాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని నేను చాలా సూటిగా నేను పాయింట్ అవుట్ చేస్తా ఉన్నా ఐఏఎస్ అధికారి ప్రతి వాళ్ళు శాఖకు అధిపతిగా ఉండే ఐఏఎస్ అధికారి ఆ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలకి జవాబుదారీతనం వహించే విధంగా ఐఏఎస్ అధికారులందరం కూడా లొంగదీస్తామని కూడా ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం పక్షాన్ని చెప్తా ఉన్నా చాలా మంది ఐఏఎస్ అధికారులు అది మరి ప్రభుత్వం వారిని నియంత్రిస్తుందా వారు అనాసక్తిగా వ్యవహరిస్తున్నారు అనేది మాకు అర్థం కావటం లేదు చాలా ఈజీ గోయింగ్గా టేక్ ఇట్ ఈజీ అనేటువంటి విధానంగా ఉద్యోగుల యొక్క సమస్యల విషయంలో ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వైఖరిని గత సంవత్సరం బట్టి మేము చూస్తూ ఉన్నాం చాలా